हाय फ्रेंड्स एला उन्नारू वेलकम बैक टू अवर चैनल चूस्तुन्नारू श्रीहर्ष तेलुगु ट्रावेलर यूट्यूब चैनल कोत्तगा चूसे वाल्लैते किंद कनिपिंचे सब्सक्राइब बटन नी क्लिक चेसी पक्कने उन्न बेल नी कूडा क्लिक चेयंडी। नेनु इप्पुडु चूपिंचे पुरातन देवालयं योक्क गोप्प चरित्रनु आविष्करिस्तू ई रोजु मेमु मिम्मल्नि कालानुगुणंगा त्रेतायुगं वरकु प्रयाणं चेस्तू जरिगिन संघटन प्रदेशानिकि तीसुकेल्तुन्नां। शमीपत्रं प्रमाणंलो कोंचें कोंचें पेरुगुतुन्न शिवलिंगान्नी मीरेप्पुडैना चूसारा? अटुवंटि अद्भुत चरित्र गल आलयं स्वयंगा श्रीरामुडु प्रतिष्ठिंचिन ओक अपुरूपमैन अरुदैन शिवालयं गुरिंचि तेलुसुकुंदां। त्रेतायुगंलो साक्षात् श्रीरामचंद्रुडे प्रतिष्ठिंचिनट्लु चरित्रलो कूडा उंदी। अलागे श्रीरामुडु प्रतिष्ठिंचिन ई शिवलिंगं त्रेतायुगं नुंडि कोन्नि वंदल एळ्ळु भूगर्भंलोने ఉండిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు। అంతటి ప్రాశస్తం పొందిన ఈ శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన అద్భుతమైన శివాలయం అండి। ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుందట। దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్ళు కూడా ఏర్పడ్డాయట। ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఘన చరిత్ర ఈ ఆలయానికి ఉంది। అటువంటి శివాలయం ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలోని షాద్నగర్ సమీపంలోని రాయికల్ గ్రామంలో ఉన్న శివాలయంలోని లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడు। ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్, అక్కడి NH 44 నుండి లోపలికి 6 కిలోమీటర్లు దూరం వెళ్ళగా రాయికల్ గ్రామం వస్తుంది। రాయికల్ గ్రామం నుండి రామేశ్వరానికి 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మనకు కనిపిస్తుంది। ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్। ఇదే స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించిన శివలింగంగా ఖ్యాతి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం। తెలంగాణ రాష్ట్రంలో దివ్య శక్తిగా వెలుగొందుతున్న సర్వోన్నతమైన మహాదేవుని దివ్య ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం। ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన మరియు పవిత్రమైన హిందూ దేవాలయం। ప్రధాన దైవం శివుడు స్వయం ప్రతిరూపంగా కనిపించే అతిపెద్ద శివలింగ రూపంలో మనకు దర్శనం ఇస్తాడు। ఈ ఆలయం దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు వేలాది మంది భక్తులను మరియు పర్యాటకులను అనుభూతి కోరుకునే తప్పక సందర్శించవలసిన ప్రదేశం। ఈ రామేశ్వర దేవాలయం లేదా రామలింగేశ్వర స్వామి ఆలయం స్థానిక ఇతిహాసాలు మరియు ధార్మిక నిపుణుల అభిప్రాయం ప్రకారం భక్తులు యాత్రికులు మరియు స్థానిక ప్రజల బలమైన నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం ఈ శివలింగం పరిమాణం విపరీతంగా పెరుగుతోంది। అలాగే హిందూ పురాణాలలోని వివిధ ఋషులు రాత్రి సమయంలో ఈ పుణ్యక్షేత్రాన్ని హృదయపూర్వకంగా సందర్శిస్తారని ఇక్కడి స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు। ఆలయం లోపలికైతే వెళ్దాం పదండి। ఇదే ఆలయ ధ్వజస్తంభం। హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవదర్శనం చేసుకోవడం ఒక ఆచారం। ప్రదక్షిణ సమయంలో తప్పనిసరిగా ధ్వజస్తంభానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి। ధ్వజస్తంభ స్పర్శతోనే పాపాలు పటాపంచలైపోతాయని చెబుతుంటారు, కాబట్టి ధ్వజస్తంభానికి నమస్కరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు। మరోవైపు కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ స్థానిక ప్రజలు ఒక కొండ సమీపంలోని రామలింగేశ్వర స్వామి యొక్క భార్య పార్వతీమాత విగ్రహాన్ని కూడా విజయవంతంగా ప్రతిష్ఠించారు। ఈ ఆలయం దక్షిణ భారత హిందూ నిర్మాణ శైలులు మరియు చాలా పరిపూర్ణతతో రూపొందించబడింది। ఇది స్థానిక నిర్మాణ నమూనా మరియు దాని భవన నిర్మాణంలో మిళితం చేయబడిన శైలుల యొక్క నిర్దిష్ట అంశాలను కూడా కలిగి ఉంది। సకల దేవతల్లో భక్త సులభుడిగా భక్తాభీష్ట వరదుడిగా వినతికెక్కిన లయకారుడు బోలాశంకరుడు భక్తితో ఉద్దరినీడు నీళ్లు నెత్తిన పోస్తే చాలు ఉబ్బిపోతాడు, తుమ్మిపూలు పెడితే తన్మయం చెందుతాడు, భస్మం పూస్తే భలే భలేగా మురుస్తాడు, మారేడు దళం పెడితే మహానందమయుడు అవుతాడు, అలాంటి శంకరునికి ఎన్నో నామాలున్నాయి। అలాంటి బోలాశంకరుడు గర్భాలయంలో రామలింగేశ్వరుడిగా గోచరమవుతాడు। ఈ అతిపెద్ద లింగాకారం ఈ ప్రాచీన శివాలయ వైభవానికి ప్రత్యక్ష తాత్కారణంగా బాసిల్లుతోంది। శివానంద లహరిలో 83వ శ్లోకం, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, అంటే ఇతర దేవతలను సేవించడం వల్ల సుఖము లభించదని పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు
జనన మరణాలు లేనివాడు. పరమసౌఖ్య ప్రదాతైన శివుణ్ణి సేవిస్తే పరమసౌఖ్యం లభిస్తుందని శంకరులు చెప్పారు. ఇది నిశ్చయం. కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవిస్తే వారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు. ఈ ఆలయానికి కొన్ని నిర్మాణాత్మకమైన నిర్మాణాలు నిజాం కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క బయట ప్రాంగణం మరియు ఫ్లోరింగ్ అన్ని అంశాలలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయం ముందు కుడివైపు ప్రాంగణంలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయ పరిమాణం అంత పెద్దది కాదు, చిన్నది కాదు. ఇది ప్రవేశ ద్వారం మరియు ఉనికిలో ఉన్న గేట్వేలతో కూడిన గోడలు మరియు ఈ ఆలయం అనేక స్తంభాలతో నిండి ఉంది. దానిపై స్థానిక దేవతలు మరియు దేవతల చిత్రాలు చాలా వరకు చెక్కబడ్డాయి. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇది ఈ మధ్యయుగ కాలంలో స్థానిక నియమాలు మరియు ఇక్కడ స్థానిక ప్రజలచే ఆదరణ పొందింది. ఈ ప్రత్యేక ఆలయం యొక్క పూజారులు హిందూ మతం యొక్క వైదిక నియమాలు మరియు నిబంధనలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. వారు దానిని ఖచ్చితంగా పాటిస్తారు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులు, యాత్రికులు మరియు స్థానిక ప్రజలు ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి విచలం లేకుండా నియమాలను పాటించాలని సూచించారు. భోలాశంకరుడు భక్తుల పాలిట అభయంకరుడై వివిధ తావులలో కొలువై విరాజిల్లుతున్నాడు. మన రాష్ట్రంలో దివ్య ప్రభల వెలుగొందుతున్న హరిహర మహాదేవుడు దివ్యాలయం శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం 1975 నుండి దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తోంది. లంకాధిపతి రావణాసురుణ్ణి సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్ళు భూగర్భంలోనే ఉండిపోయినట్లు చరిత్ర చెబుతుంది. రామేశ్వరం గుట్ట మధ్య మాణిక్య ప్రభు శిష్యుడైన నరసింహరాయులు తపస్సు చేస్తుండగా ఆయన కలలో రామేశ్వరుడు దర్శనమిచ్చాడు. నరసింహరాయులు అనే భక్తుడు గ్రామ సమీపాన బదరీ వృక్షం కింద సాలగ్రామ ఆకారం గల రామునిచే ప్రతిష్ఠించబడిన లింగాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహరాయుల శిష్యుడు అప్పకొండాభట్టు రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్లు చెబుతారు. ఇక్కడ శివాలయంలో రామలింగేశ్వరుడు నిత్య పూజలు, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు మరియు ఇతర కార్యక్రమాలు మరియు పవిత్రమైన పండుగ రోజులు స్వీకరించడం ఇక్కడి విశేషం. ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు కూడా ఏర్పడ్డాయట. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ఈ శివాలయంలో జోలె పట్టుకొని వేడుకుంటే ఏ కష్టమైనా ఇట్టే మాయమైపోతుందని భక్తులు చెబుతున్నారు. అలా ఎంతోమంది తమ బాధలు చెప్పుకొని సహాయం చేయమని, తమ కష్టాన్ని పోగొట్టమని శివయ్యను వేడుకున్నారట. ఆలయం మొత్తం రాతి కట్టడంతో కట్టిన గోడలకు, గోపురానికి కలర్స్ వేయడం వల్ల కొత్తగా అనిపించిన ఆ కాలం నాటి రాతి కట్టడం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు అనటానికి గుర్తుగా శివలింగం వెనుక వైపు రామబాణం గుర్తు కూడా ఉంటుంది. రామలింగేశ్వరుని వెనుక ఆ కాలం నాటి శిలాశాసనం కూడా పొందుపరిచారు. ఈ ఆలయంలో శివయ్య రామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీరాముడే ప్రతిష్ఠించడంతో రామలింగేశ్వరునిగా పేరొందాడు. ఈ శివాలయం మొత్తం చూపించి పార్వతీమాత అమ్మవారిని చూపించలేదనుకుంటున్నారా? కానీ ఈ శివాలయానికి కుడివైపున కొంచెం దూరంలో పార్వతీమాత ఆలయం కూడా ఉంది. అక్కడే పార్వతీమాత పాదాలు కూడా ఉండడం విశేషం. ఆ కొండ మీద వెలిసిన పార్వతీమాత ఆలయం ఇదే. ఇదే ఆలయం ధ్వజస్తంభం అండి. ప్రతిరోజు తెల్లవారుజామునే అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని మూసివేస్తారని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఈ చిన్న కొండ ఎక్కాల్సి ఉంటుంది. మొదటగా గణపతి దర్శనాంతరం అమ్మవారి దర్శనం మనం చేసుకోవచ్చు. గర్భగుడి ముందే మనం శ్రీచక్రం కూడా చూడవచ్చు.
మిసిమిచెందే పసిడి ఛాయతో కూడిన ముఖారవిందంతో అమ్మవారు భక్త కల్పవల్లిగా దర్శనమిస్తుంది. శివశక్తి దాయిని అయిన పార్వతీమాత సకల శుభంకరిగా ఇక్కడ పూజాది ఉత్సవాలను స్వీకరిస్తుంది. దసరా నవరాత్రులలో శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. రామలింగేశ్వరుడి తర్వాత విశేషంగా పూజలు అందుకునే దైవం పార్వతీమాత. అమ్మవారి సమక్షంలో ఉన్న శ్రీచక్రం నిత్యం కుంకుమార్చనలతో అలరారుతోంది. అమ్మవారు గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్బాహువులతో దర్శనమిస్తుంది. కవచాభరణాలతో మకర తోరణాల కిరీటంతో అలంకరించబడిన జగన్మాత సౌందర్య లహరిగా సుమనోహరంగా గోచరిస్తుంది. ఆ పక్కనే నాగదేవత విగ్రహం మరియు ఆలయం కట్టించిన ఋషి విగ్రహం కూడా మనం చూడవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఆలయం మొత్తం కొండ మీదే ఉంది. అలాగే ఆలయానికి వెలుపల అమ్మవారి పాదాలు కూడా మనం చూడవచ్చు. చూపిస్తాను చూడండి. ఆ కొండ వెనకాల ఒక పెద్ద పుట్ట కూడా మనం చూడవచ్చండి. అక్కడి స్థానికులే ప్రత్యేక సందర్భాలలో పూజలు కూడా చేస్తుంటారు. అక్కడికి వెళ్ళాలి అంటే ఆలయం పక్కనే ఉన్న కొండ మీద నుంచి వెళ్ళాలి. ఆ కొండ నుంచి మనకు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఆలయాలు ఎలా ఉన్నాయో. మేము మనోహరమైన చారిత్రక ప్రదేశాలను అన్వేషించడం మరియు అవి కలిగి ఉన్న రహస్యాలను విప్పడంలో కొనసాగుతున్నప్పుడు చూస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన విషయాలను మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మరొక అద్భుతమైన కంటెంట్తో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ప్రపంచంలోని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి మరింత మనోహరమైన అంతర్దృష్టుల కోసం మా ఛానల్ను సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. నేను మీ శ్రీహర్ష తెలుగు ట్రావెలర్.